వెల్కమ్ టు జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బంగారు బాబు. ఇవాళ వీడియోలో ఉత్తర భారతదేశ యాత్రలు చేయాలనుకునే వాళ్ళకి ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఎన్నో ఫెసిలిటీస్తో పాటు మీరు ఈ టూర్ ప్యాకేజీకి వెళ్ళిన వాళ్ళకి 100% సెక్యూరిటీ ఇస్తున్నటువంటి ఈ టూర్ విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఆర్సిటిసి తీసుకొచ్చినటువంటి ఈ టూర్ యొక్క ఈ ప్యాకేజ్ నేమ్ భారత్ యాత్ర విత్ మాతా వైష్ణో దేవి పసేరుతో ఉన్నటువంటి ఈ టూర్ యొక్క వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులకి చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నటువంటి టూర్ ఇది. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఎవరైనా ఉత్తర భారతదేశ యాత్రలు చేయాలని కుతూహలం ఉన్నట్లయితే 11 రోజులు టోటల్ టూర్ అనమాట, 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజులు కూడా ఏ పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకోవచ్చు, ఐఆర్సిటిసి మనకి కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అకామిడేషన్ కానీ, జర్నీ కానీ, ఫుడ్ కానీ, ఎంటైర్ సైట్ సీన్స్ విషయంలో ఐఆర్సిటిసి ఏ విధంగా ఈ టూర్ని కవర్ చేస్తుంది అనే విషయాల్ని మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉత్తర భారతదేశ యాత్ర మాతా వైష్ణోదేవి. ఫ్రెండ్స్, మీ యొక్క టూర్ అనేది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా అంటే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి రేణుగుంట జంక్షన్ అనే రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ అనేది 24 ఏప్రిల్ 2021 స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టూర్ యొక్క ప్యాకేజీ అనేది SCZPSTT01. అలాగే డెస్టినేషన్ ఈ 11 రోజుల ఉత్తర భారతదేశ యాత్రలో మీకు ఆగ్రా, అమృత్సర్, ఢిల్లీ, హరిద్వార్, మధురై, వైష్ణోదేవి టెంపుల్ని మీకు కవర్ చేస్తారు. అలాగే ఈ టూర్ ప్యాకేజీ సంబంధించి స్టార్టింగ్ రేట్ అనేది పర్ హెడ్ అంటే ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి 10,400 రూపాయలు 11 రోజుల యాత్రకి కలిపి. అలాగే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. అలాగే ఈ టూర్ యొక్క డీటెయిల్స్ ఒకసారి మీకు వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ టూర్కి సంబంధించి వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ టూర్ యొక్క ఎంటైర్ డిస్క్రిప్షన్, టోటల్ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. మీరు ఈ 11 రోజుల టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి టెంపుల్, అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్, హరిద్వార్, ఢిల్లీ ఈ మొత్తం కవర్ చేయొచ్చు. అలాగే బోర్డింగ్ పాయింట్ అనేది మీకు స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రేణుగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజీపేట, రామగుండం మరియు నాగపూర్ స్టేషన్లో మీరు బోర్డింగ్ పాయింట్ అంటే మీరు ట్రైన్ ఎక్కొచ్చు, అంటే స్టార్టింగ్ పాయింట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ బోర్డింగ్ పాయింట్స్ అనేది రేణుగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ స్టేషన్లో మీరు బోర్డింగ్ పాయింట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజీపేట్, రామగుండం, అలాగే మహారాష్ట్ర సంబంధించి నాగపూర్ రైల్వే స్టేషన్ కూడా మీరు బోర్డింగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్టేషన్లో మీరు ఎక్కడైనా సరే బోర్డింగ్ పాయింట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకసారి బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ అంటే మీరు బోర్డింగ్ పాయింట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని డీ బోర్డింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దేంట్లోనైనా సరే మీరు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మీరు బోర్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్యాకేజీ విషయానికి వచ్చినట్లయితే ప్యాకేజీ నేమ్ ఉత్తర భారత్ యాత్ర, డెస్టినేషన్ కవర్ అనేది ఆగ్రా, మధుర, వైష్ణోదేవి టెంపుల్, అమృత్సర్, హరిద్వార్, ఢిల్లీ ఈ లొకేషన్ మొత్తం కవర్ చేస్తుంది ఈ టూరు. ట్రావెలింగ్ మోడ్ అనేది స్పెషల్ టూరిజం ట్రైన్లో మిమ్మల్ని తీసుకువెళ్తారు. అలాగే స్టార్టింగ్ అనేది, డిపార్చర్ టైమింగ్ అనేది రేణుగుంట రైల్వే స్టేషన్లో రాత్రి అంటే 24 ఏప్రిల్ రాత్రి 12:05 ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ బడ్జెట్ బట్టి కంఫర్టబుల్ బడ్జెట్ అనేది ఒక 2 కేటగిరీలు ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్యాకేజీ తరఫుకి సంబంధించి ఒకసారి చూడండి, ఇన్క్లూజింగ్ జిఎస్టీతో పాటు కలిపి ఇక్కడ స్టాండర్డ్ అనే ఒక కేటగిరీ ఉంది, అలాగే కంఫర్ట్ అని ఒక కేటగిరీ ఉందండి. ఈ స్టాండర్డ్లో 10,400 రూపాయలు ఒక మనిషికి చెల్లించాలి, కంఫర్ట్ ప్యాకేజీలో 17,330 రూపాయలు.
ఈ స్టాండర్డ్లో మీరు వెళ్ళాలనుకుంటే మీకు స్లీపర్ క్లాస్లో, అంటే ట్రైన్లో స్లీపర్ క్లాస్ అనేది మీకు బెర్త్ అనేది అలాట్మెంట్ ఉంటుంది. కంఫర్ట్ కేటగిరీలో వెళ్ళాలంటే మీకు ఏసీ థర్డ్ క్లాస్లో మీకు జర్నీ అనేది ఉంటుంది 11 రోజులు కూడా. అలాగే ఈ టూర్కి సంబంధించి మీకు చిల్డ్రన్స్, అంటే చిల్డ్రన్స్ 5 ఇయర్స్ బిలో ఉంటే ఫ్రీ టికెట్ అండి. మోర్ దెన్ 5 ఇయర్స్ ఉన్నట్లయితే తప్పనిసరి ఫుల్ టికెట్ అనేది చిల్డ్రన్స్ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ప్యాకేజీ మీకు నచ్చినట్లయితే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే అక్కడ బుక్ నౌ అని ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ముందుగా మీరు టూర్ స్టార్టింగ్ డేట్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 24 ఏప్రిల్ 2021 టూర్ స్టార్ట్ అవుతుంది. అలాగే బోర్డింగ్ స్టేషన్, ఇప్పుడు నేను ఏదైతే స్టేషన్ చెప్పానో ఆ స్టేషన్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు ఏ స్టేషన్లో అయితే మీరు స్టార్టింగ్ పాయింట్గా, అంటే బోర్డింగ్ పాయింట్గా మీరు సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 10 నైట్స్ 11 డేస్ అనేది టూర్ ఉంటుంది. డీ బోర్డింగ్ స్టేషన్ కూడా మీరు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కంఫర్ట్ కేటగిరీ స్టాండర్డ్ చూడండి, 24 ఏప్రిల్కి ఈ రెండింటిలో కూడా, ఈ రెండు కేటగిరీలో కూడా అవైలబుల్ అనేది ఉన్నాయి. అలాగే ఆక్యుపెన్సీ అడల్ట్ పెద్దవాళ్ళకి ఈ కంఫర్ట్లో మీరు జర్నీ చేయాలనుకుంటే 17,330 రూపాయలు స్టాండర్డ్లో. స్టాండర్డ్ కేటగిరీ అంటే స్లీపర్ క్లాస్లో జర్నీ చేయాలనుకుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ స్టాండర్డ్లో 10,400 రూపాయలు పర్ హెడ్ అనమాట. ఇక నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే మీ యొక్క టూర్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టూర్ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుంది, మీకు ఎక్కడెక్కడ మీకు ఏ పుణ్యక్షేత్రాలు చూపిస్తారు అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణోదేవి టూర్ ప్యాకేజీ మొత్తం 11 రోజులు టూర్ ఉంటుంది. 11 రోజులు 10 రాత్రులు ఈ టూర్ ప్యాకేజీ ఐఆర్సిటీసీ మీకు అందిస్తుంది. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, అలాగే మీకు అకామిడేషన్, వసతి, టీ, కాఫీ, శాకాహార భోజనం, రోజు 1 లీటర్ డ్రింకింగ్ వాటర్, టూర్ ఎస్కార్ట్, సెక్యూరిటీ ఏర్పాట్లు అనేవి ఉంటాయి. దీంతోపాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. కంఫర్ట్ ప్యాకేజీలో రైల్లో 3rd AC బెర్త్, ఏసీ హోటల్లో బస అనేది లభిస్తుంది. సెక్యూరిటీ ఏర్పాట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. అలాగే కంఫర్ట్ ప్యాకేజీలో రైల్లో 3rd AC బెర్త్, ఏసీ హోటల్లో బస లభిస్తుంది. ఫ్రెండ్స్, ఉత్తర భారతదేశ యాత్ర అనేటువంటి ఈ ఉత్తర భారతదేశ యాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ 11 రోజులు మీకు ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూపిస్తారు, అలాగే మీకు ఎక్కడ అకామిడేషను, మరిన్ని పూర్తి వివరాలు నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను. 24 ఏప్రిల్ మొదటి రోజు పర్యాటకులు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్లో మీరు ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. 25 ఏప్రిల్ 2వ రోజు రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. రాత్రికి ఆగ్రాలో బస చేయాలి. 26 ఏప్రిల్ 3వ రోజు పర్యాటకులు ఆగ్రాలో తాజ్మహల్, ఆగ్రా ఫోర్టు చూడవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని మధురకు తీసుకెళ్తారు. అక్కడ శ్రీకృష్ణ జన్మభూమిని సందర్శింపజేస్తారు. ఆ తర్వాత మధుర నుంచి మీరు బయలుదేరుతారు. 27 4వ రోజు సాయంత్రానికి పర్యాటకులు కాట్రా చేరుకుంటారు. 26 5వ రోజు మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శింపజేస్తారు. అక్కడ పోనీ, డోలీ, హెలికాప్టర్ లాంటి సర్వీసులను పర్యాటకులు తమ సొంత ఖర్చుతో పొందాల్సి ఉంటుంది. హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే మీరు 2 నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 29 6వ రోజు కాటా నుంచి బయలుదేరి ఆ తర్వాత జలంధర్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో అమృత్సర్ బయలుదేరాలి. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, అలాగే భారత పాకిస్తాన్ సరిహద్దు అయినటువంటి వాఘా బార్డర్ను మీరు సందర్శించవచ్చు. తిరిగి జలంధర్ చేరుకున్న తర్వాత రైలు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 30 ఏప్రిల్ 7వ రోజు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడ గంగానదిలో స్నానం చేసిన తర్వాత మానసాదేవి మందిరాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఆ తర్వాత హరిద్వార్ నుంచి మీరు బయలుదేరుతారు. 1 మే 8వ రోజు ఢిల్లీ సఫ్దర్గంజ్ చేరుకుంటారు. ఎర్రకోట, రాజ్ఘాట్, ఇందిరా మెమోరియల్, అక్షరధామ ఆలయాలను మీరు సందర్శించవచ్చు. 2 9వ రోజు ఢిల్లీలో కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ని మీరు సందర్శించవచ్చు. ఆ తర్వాత షాపింగ్ కోసం మీకు
కొంచెం సమయాన్ని కేటాయిస్తారో ఈ టైంలో మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మే 3, 10వ రోజు ట్రైన్ తిరుగు ప్రయాణం అవుతుంది. మే 4 అంటే 11వ రోజు పర్యాటకులు మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్ రామగుండం, గాజీపేట, పెద్దపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో మీరు ఏ స్టేషన్లో బోర్డింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేషన్లో మీరు మీ యొక్క టూర్ని క్లోజ్ చేసుకోవచ్చు, అంటే ఎండింగ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఉత్తర భారతదేశ యాత్రలు చేయాలనే కుతూహలం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూర్ ప్యాకేజీని మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీరు వెళ్ళాలంటే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఏప్రిల్ 24కి చాలా టికెట్లు ఖాళీ ఉన్నాయి. సమ్మర్ వెకేషన్ కాబట్టి ఈ సమ్మర్లో మీరు ఉత్తర భారతదేశ యాత్రల్ని సంపూర్ణంగా చూడొచ్చు. అలాగే ట్రైన్లో మీకు సఫిషియంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. మీకు అల్పాహారం, టిఫిన్, లంచ్, డిన్నర్తో పాటు అకామిడేషన్ మీకు హోటల్లో ఉంటుంది. అలాగే అవసరమైన చోట బస్సులో, ఏసీ బస్సులో మిమ్మల్ని తీసుకెళ్తారు. A to Z IRCTC టీమ్ దగ్గరుండి మీకు ఎంటైర్ ఈ టెంపుల్స్ని మిమ్మల్ని ఒక గైడ్ అంటే గైడ్స్ దగ్గరుండి కూడా మిమ్మల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని ఎంటైర్ టూర్ని మీకు తిలకించవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా ఉత్తర భారతదేశ యాత్ర, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీ యొక్క టికెట్ని బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.